హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలో 1 పావు స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. మెంతులు కొంచెం దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ పచ్చిపప్పు, ఇంకా 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపగుళ్ళు, ఇంకా 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు 150 గ్రాముల పొట్లకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారండి. ఇలా కట్ చేసిన ముక్కలన్నింటినీ తాలింపులో వేసేసి ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1-5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసి ఇది కూడా మొత్తం కలిసేలాగా మరొక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుకు ఉండాలి. పొట్లకాయ ముక్కల్ని చూస్తున్నాను, చక్కగా సాఫ్ట్గా అయితే వచ్చేసాయి, ఉడికిపోయాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 1 బౌల్లో 1 కప్ పెరుగును తీసుకుంటున్నాను. తీసుకొని దీనిలో చల్లారిన ఈ పొట్లకాయ ముక్కలన్నింటినీ కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేశాక మొత్తం ఒకసారి పెరుగు మొత్తం పొట్లకాయలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 చిన్న ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చి ఉల్లిపాయల్ని ఈ పెరుగు మిశ్రమంలో వేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలని వేసుకోవాలండి, ఉల్లిపాయలని ఫ్రై చేసుకోకూడదు. చేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగుని వేస్తున్నాను. వేసుకొని ఇది కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పొట్లకాయ పెరుగు పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది. ఇది రైస్లో తినచ్చు, రోటీస్లో, చపాతీస్లో కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.